అందరికీ నమస్కారం. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న జూనియర్ స్టాలిన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి. బీజేపీ అగ్రనాయకత్వం దగ్గర నుంచి కింది స్థాయి లీడర్ల వరకు దీని మీద మండిపడుతున్నారు. దాంతోపాటు హిందుత్వ సంఘాలు సనాతన ధర్మాన్ని ఎవరైతే అభిమానిస్తారో వారందరూ మూకుమ్మడిగా స్టాలిన్ మాటలను ఖండిస్తున్నారు. దీని గురించి మనతో మాట్లాడటానికి బీజేపీ నాయకురాలు అమీర్పేట్ కార్పొరేటర్ కేతినేని సరళ గారు మనతో ఉన్నారు. మేడం గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మా రాధాకృష్ణ. జూనియర్ స్టాలిన్ వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తారు? ముందుగా మన భారతదేశంలో మనకు సనాతన ధర్మం ఉండడం వల్లే ఈరోజు మనం అందరం కూడా సస్యశ్యామలంగా ఉండడం జరిగింది. ఫస్ట్ ముందుగా వారి మాటని వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక రెండు విషయాల్లో మనం అర్థం చేసుకోవాల్సింది, ఎందుకంటే మనకి ఉన్న ఏదైతే సైంటిఫిక్గా మన భారతదేశంలో ప్రతి శాస్త్రం వెనకాల ఒక సైన్స్ ఉంది. సనాతన ధర్మం అంటే ఏంటి అన్నది పెద్దవాళ్ళు చెప్పితే మనం నేర్చుకునే పరిస్థితి కాదు. పెద్దవాళ్ళు మన ఆచరణలోనే మన అందరికీ చెప్పడం జరిగింది. అసలు ఎప్పుడు పుట్టింది, దానికి అంతముందా లేదా అన్నదే సనాతన ధర్మం. అసలు అంతము లేనిదే సనాతన ధర్మం, ఎప్పుడు పుట్టింది అని తెలియనిదే సనాతన ధర్మం. అలాగే కాకుండా వేదాలు ఎప్పుడు పుట్టినాయి ఎవరన్నా చెప్పగలరా? ఆ వేదాలకి కనెక్ట్ అయిందే సనాతన ధర్మం. మనం దాన్ని అంత స్థాయిలో వెళ్ళి, ఎందుకంటే పెద్దవాళ్ళందరూ కూడా, ఈవెన్ మన పేరెంట్స్ తాతయ్యలు అందరూ కూడా ఆ ధర్మాన్ని గౌరవిస్తూనే ఈరోజు మనం సమాజంలో మంచిగా ఉండి ఎలా వెళ్ళాలి, సమాజంలో మానవత్వం ఎలా ఉండాలి అని ప్రతి విషయాన్ని మనకి సనాతన ధర్మంలో మనకు ఖచ్చితంగా వేదాలనే బేస్ కింద తీసుకున్నదే సనాతన ధర్మం. పెద్దవాళ్ళు చెప్పింది, ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఆర్ నాలెడ్జ్. వినికిడిలో చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు చెప్పిన వినికిడిలో నేర్చుకున్న విషయాలే. ఒకటి మేడం, యాక్చువల్గా నాణ్యానికి రెండు వైపులా ఉన్నట్టు ఇంకొక వైపు ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మణిపూర్ లో మారణ హోమం జరిగింది, కాల్చేశారు, దాంతో పాటు భరతమాతనే బట్టలు లేకుండా నడిపించారు. ఆ టైంలో ఎవరైతే మాట్లాడలేదో, కనీసం మాట్లాడిన కూడా మాట్లాడిన వాళ్ళు ఈ రోజు సనాతన ధర్మం అని మాట్లాడగానే కుప్పలు తప్పులుగా వచ్చి మా మీద దాడి చేస్తున్నారు స్టాలిన్ మీద అని చెప్పి ఒక వర్గం ఆరోపిస్తుంది. దీన్ని మనం ఏదైనా చూడొచ్చు. ఒక మానవతా దృక్పథంతో ఫస్ట్ ఆలోచించాల్సిన విషయం, మనందరం కూడా మనుషులు, మహిళలుగా కూడా మీరు ఏదైతే చెప్పారో అది ఎవరు చేసినా అది తప్పు, తప్పే అవుతుంది, తప్పితే ఒప్పు అవ్వదు. మాట్లాడలేదు అన్నదానికి ఒక చిన్న నా తరపున నేను అనుకునేది ఏంటి అంటే, ఒక పొరపాటుని ఎప్పుడూ కూడా దాన్ని అన్నిసార్లు చెప్పడం మంచిది కాదు సమాజంలో. ఒక మంచి విషయాన్ని ఒక 10 సార్లు మాట్లాడుకోవాలి. ఒక ఏదైతే జరిగిందో దాని గురించి, ఒక స్త్రీ గురించి మనము మాట్లాడడం కూడా, నేను మీడియా వారికి కూడా నేను చాలాసార్లు అంటూ ఉంటాను, ఒక నెగిటివ్ థింగ్ ఎప్పుడూ కూడా 10 సార్లు చూపించకూడదు. ఒక పాజిటివ్ థింగ్ చూపిస్తే మనకి సమాజంలో మంచి చేసే ఆలోచనలు ఎక్కువ వస్తాయి. గమ్మునే అన్న చెడ్డ పొరపాట్లు జరిగితే దాన్ని వీలైనంత వరకు మన పెద్దవాళ్ళు, ఒక మా జనరల్గా కూడా పెద్దవాళ్ళు ఒకటి చెప్తారు ఏమనంటే, ఒక గ్రామంలో ఏదన్నా చెడు విషయం జరిగితే ఆ గ్రామంలో అందరూ గోప్యంగా ఆ విషయం పెట్టుకుని, ఎందుకంటే ఆ గ్రామం పరువే కాదు ఆ ఆడపిల్ల పరువు కూడా పోతుంది అని చెప్పి కడుపులో పెట్టుకోవాలమ్మా అని మన తల్లిదండ్రులు చెప్పేవారు. అలాంటిదే అప్లై అవుతుంది ఏదన్నా సరే ఒక మహిళల విషయంలో అలా జరగడం అన్నది అందరం బాధపడాల్సిన విషయమే. దాని గురించి మరీ అస్తమాటు దాన్ని చెప్పడం అన్నది కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే అక్కడ ఏ సందర్భంలో ఏం జరిగినాయి అన్నది వాస్తవాలు ఖచ్చితంగా అన్నీ బయటకు వస్తాయి. వచ్చినప్పుడు కూడా బికాస్ అది ఉమెన్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి మనని దాన్ని మీడియాకి కానీ ఈ సమాజానికి కానీ దాన్ని సాల్వ్ చేయాలే తప్పితే దాన్ని బయట పెట్టడం అన్నది నా అభిప్రాయం ప్రకారం అది కరెక్ట్ కాదు. దాని గురించి దీనికి ఇంటర్ రిలేట్ చేయడం కూడా చాలా పొరపాటు. అంటే మహిళల గురించి ఎన్నిసార్లు మాట్లాడతారు, ఏమని మాట్లాడతారు, ఆ టాపిక్ గురించి మాట్లాడడం సమంజసం కాదని, దానికి దీనికి కనెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అందరూ మాట్లాడుతున్నారండి, అంటే దీని గురించి మీ నాయకులు అమిత్ షా గారు మాట్లాడారు, కొంతమంది అయితే బాబా గారు, అంటే అయోధ్యలో నాకు బాబా గారు ఏదైతే జూనియర్ స్టాలిన్ తల నరికి వచ్చిన వాళ్ళకి 10 కోట్లు గిఫ్ట్ ఇస్తానని కూడా అన్నాడు. అంటే ఇలాంటి మాటలని రెండు వర్గాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఉంటాయి కదండి, అంటే సమంజసంగా ఉండాలి,
ఏదన్నా ఉంటే దాన్ని తప్పని చెప్పాలి కానీ ఇలాంటి వ్యాఖ్యలు కూడా వాళ్ళు. అసలు సనాతన ధర్మం ఈజ్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ రిలీజియన్ సార్. ఎనీ ఇట్ ఈస్ నాట్ రిలీజియస్, ఇట్ ఈస్ అ కల్చర్ హౌ టు లివ్ ఇన్ అ సైంటిఫిక్ మెథడ్ లో చాలా మంది గురువులు అలా చాలా మంది మనకి దాన్ని బోధించినప్పుడు చెప్పడం జరిగింది. ఏమని అంటే సనాతన ధర్మం అనేది అసలు హిందూ అన్నది కూడా అనకూడదు అని పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. వారు ఎన్నో వేదాలు చదివి చెప్పిన పెద్దవాళ్ళు ఎవరైతే గురువులు ఉంటారో మనకి జనరల్ గా చాగంటి కోటేశ్వరరావు గారు కూడా, వారు కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మేము ఎక్కడి నుంచి నేర్చుకుంటారు, మన సమాజం ఎక్కడి నుంచి మనం ఈ ధర్మాలు నేర్చుకుంటాం? ఫ్రమ్ ద బుక్స్, ఫ్రమ్ ద వేదాస్ అండ్ ఈ సొసైటీ ఈజ్ ద ల్యాబ్ ఫర్ సొసైటీ అన్నదే మన ల్యాబ్. దాని నుంచే మంచి ఉన్నా చెడు ఉన్నా మనం నేర్చుకుంటాము. అలాంటి సొసైటీలో ఇలాంటివి జరిగినప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే, అది రిలీజియస్ రిలేటెడ్ కాదు. వర్గాలు ఏంటండి అసలు? మనందరం భారతదేశంలో లేమా? మనలో వర్గం ఏముందంటాను నేను. ఈ వర్గం ఆ వర్గం అన్నది డివిజన్ ఎవరు చేస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? మనం అందరం కూడా భారత పౌరులము. ఇందులో వర్గ భేదాలు ఉన్నాయని అంటే ఎట్లా ఒప్పుకోమంటారు చెప్పండి మీరు. కాదు మేడం, అంటే ఒక ఏరియా అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు, కొన్ని చోట్ల అందరూ ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు, అందరూ ఉంటారు, అభిప్రాయాలు చెప్పుకునే అది అభిప్రాయం కాదండి. అది అభిప్రాయం చెప్పొచ్చు, అది అభిప్రాయం అని ఎలా చెప్తున్నారండి? ఆయన క్లియర్ గా అది వైరస్ లాంటిది అని చెప్పారు. ఇజ్ ఇట్ అ వైరస్? సనాత ధర్మం వైరస్ అని మీ మీడియా వారు అందరూ కూడా మీరు ఒప్పుకుంటారా చెప్పండి? మీరే చెప్పండి. అది ఒక వైరస్ లాగా వ్యాపిస్తుందా? ఏం వ్యాపిస్తుందండి? దేనికి వ్యాపిస్తుంది? ఈ రోజు ఆ సనాతన అసలు ఆది అంతం లేనిదే సనాతన. అసలు ఎప్పుడు పుట్టింది సనాత ధర్మం అన్నది తెలియందే. సనాతన అంటే ఎప్పుడు అని తెలియనిది అన్న వర్డ్ అది సంస్కృత్లో. మేమంత పండితులం కాదు, ఒక కామన్ పర్సన్గా అర్థం చేసుకుని మా తల్లిదండ్రులు మమ్మ ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషికి కూడా ఈ సనాతన ధర్మం అన్నది మనం అర్థం చేసుకుంటున్నాము. మన లైఫ్ స్టైల్లో మనం నడుస్తున్నాం. ఏదైతే ధర్మంగా నడుస్తామో అదే సనాతన ధర్మం. దానికి ఏమీ ప్రాక్టికల్గా బుక్లో ఏమీ రాయలేదు. ఇదే సనాతన ధర్మము, ఇలాగే ఉండాలి అని ఎక్కడా లేదు. దట్ వాజ్ ఫాలోడ్ ఫ్రమ్ ఇయర్స్. దాన్ని ఎవరు కూడా అంతం చేయలేరు. చేయడానికి ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్ కదండి. ఇందులో వర్గాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బాధపడే వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? అసలు వారికి ఆ టాపిక్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు మరి వారు ఇలా ఏ విధంగా మాట్లాడారు, దేని ప్రామాణికంగా తీసుకుని మాట్లాడారన్నది వారికే తెలియదు. అంటే వారు పెరియర్ వారసులు అండి. కరుణానిధి పెరియర్ వారసులు. ఎప్పటి నుంచి అంటే సమాజంలో అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ తాతగారు వాళ్ళ దాని నుంచి వచ్చిందని మనం అనుకోవచ్చు. వాళ్ళు నాస్తికులు, దేవుణ్ణి నమ్మరు. పర్వాలేదు, నాస్తికులు కూడా సనాతన ధర్మంతోనే బ్రతుకుతున్నామండి, పర్వాలేదు, తప్పు లేదు. నాస్తికుల్ని మీరు నాస్తికులుగా కాదు, మీరు ఇలా మారండి అని ఎప్పుడు కూడా మన ధర్మంలో ఎక్కడ చెప్పలేదు. ఎవరు ఈ రోజు కూడా భారతదేశంలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు ఎవరిని భూమిన ఆకాశాన్న జీసస్ నా అల్లానా లేకపోతే హనుమాన్నా పూజించుకోవచ్చు అన్నది మనకి ఇండివిజువల్ గా ఎవరో చెప్తే, ఏ రాజకీయ నాయకులో చెప్తే రాలేదు. చిన్నప్పటి నుంచి పుట్టిన నుంచి ఇప్పుడు పెరిగే వరకు కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇన్సర్ బాన్ క్వాలిటీ అదే అంటుంటండి. మీరు అనే టాపిక్ లో సి హౌ ఇట్ ఈస్ కనెక్టింగ్ అంటున్నాను సార్. ఇప్పుడు మీరు రాధాకృష్ణ గారు మీరు చెప్తున్నారు కొన్ని వర్గాలకి అది, అసలు ఆ కొన్ని వర్గాలు ఎక్కడున్నారు? మన భారతదేశంలోనే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా? ఆ కొన్ని వర్గాలు ఎందుకు ఫాలో అవుతున్నారు? దట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్ టు గెట్ అ బెస్ట్ లైఫ్. మనకి ఎప్పుడు కూడా మన కల్చర్ అన్నది కూడా ఎప్పుడు ఎలా అంటే మనకి ఏది సౌపాయంగా ఆరోగ్యవంతంగా హెల్దీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుందో అదే మన సనాతన ధర్మం మనకి చెప్పింది. అదే మన అందరం ఫాలో అవుతున్నాం. ఏదన్నా రిలీజియన్ అవ్వచ్చు, ఏదన్నా క్యాస్ట్ అవ్వచ్చు, ఏదన్నా అభిప్రాయాలు అవ్వచ్చు. మీరు అన్నట్టు నాస్తికులు కూడా సనాతన ధర్మం ద్వారానే నడుస్తున్నాం, అదే పద్ధతిలో నడుస్తున్నాం కదా. అవునండి, కరెక్టే. అంటే అభిప్రాయం చెప్పినప్పుడు ఇంత ఒకే రకంగా ఎంత తాడి జరుగుతుందా? ఎవరు అభిప్రాయం చెప్పుకోవచ్చు. మనం భారతదేశంలో ప్రజాస్వామ్య దేశం, వాక్ స్వతంత్రం ఉంది, మాట్లాడవచ్చు అని కొన్ని కొంత వర్గం వాళ్ళు ఖచ్చితంగా అండి. వాక్ స్వతంత్రంతో అదే ఒక హిందువుగా పుట్టిన వాళ్ళు సెక్యులర్ అనే వర్డ్ని అసలు ఇన్సర్ట్ చేసి, అసలు సెక్యులర్ అన్నది భారతదేశంలో అసలు ఎవరు దాన్ని ఉపయోగించారు, ఏ పార్టీలు దాన్ని చేసినాయి? అంటే ఇది పొలిటికల్ ఇష్యూ కాదు కాబట్టి ఇప్పుడు ఏ కాంగ్రెస్ ఉందో సెక్యులర్ వర్డ్ వాజ్ ఇన్సర్టెడ్, ముందు లేదు కదా రాజ్యాంగంలో.
ఆ ఇన్సర్టెడ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? విభజన చేయడానికేనా? వారు చేశారు. ఇండియా అని దానికి ఒక పేరు పెట్టి, దానికి కూటమి పెట్టి వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. నాకు అంత రాజకీయాలు తెలియవండి, బట్ ఇన్ మై పర్వ్యూ ఐఎమ్ టెలింగ్ క్లియర్లీ, అసలు భారతదేశంలో మనకు అసలు ఆ పార్టీ అన్నది, కాంగ్రెస్ అన్నది ఎందుకు పుట్టింది? సెక్యులర్ చేయడానిక. అసలు రాజ్యాంగంలో ఆ వర్డ్ యూజ్ చేశారు. తర్వాత మీరన్నట్టు ఇప్పుడు ఇలా ఎవరైతే కొన్ని వర్గాలు అంటున్నారో వారందరూ కూడా సెక్యులర్ సెక్యులర్ అంటూనే వీరికి రిజర్వేషన్ ఉండాలి, వీరికి రిజర్వేషన్. అసలు భేదభావాలు ఎందుకు పెట్టారండి? అందరూ సమానంగా చేయాలి కదా. ఇఫ్ దే ఆర్ రియల్లీ సెక్యులర్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం? భేదభావాలు లేకుండా అందరూ ఒకే పద్ధతిలో ఒకే సిస్టమ్ లో వెళ్ళాలి. ఇది హిందూ అని గాని, ముస్లిం అని గాని, రిజర్వేషన్స్ అని గాని ఏమీ ఉండకూడదు. అసలు ఆ వర్డ్ యూజ్ చేసి అదే మైనారిటీలకి మళ్ళీ సెక్యులరిజం అంటే వాళ్ళు అట్లా అంటున్నారు అంటే నాకు అర్థం కాదండి. మేమ హిందూ అని చెప్పుకోవడము ఈరోజు భారతదేశంలో అది తప్పు అయిపోతుందా? ఓ దుబాయ్ వెళ్ళండి, నేను ముస్లిం అని చెప్తాడా చెప్పడా? ఆయన చెప్తారు. మరి వారందరూ వారి రిలీజియన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం తప్పేం మాట్లాడుతున్నాం ఇందులో? లేదండి, కరెక్ట్ అయిన ముస్లిం కానీ, కరెక్ట్ అయిన క్రిస్టియన్ కానీ, ఆర్ ఎనీ హిందూ కానీ ఎప్పుడూ కూడా సెక్యులరిజంతో పద్ధతిగా నడవరు. ఎవరైతే మీరు అన్నట్టు దాన్ని రాజనీతిలో కలిపి దానికి రాజకీయాలు చేయాలనుకున్నాళ్ళు మాట్లాడతారు తప్పితే, నా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే అన్ని సంవత్సరాలు కూడా మనకి ఎప్పుడూ కూడా ఈ రిజర్వేషన్ అన్న వర్డ్ కూడా ఎందుకు వచ్చిందండి? ఎందుకు పెట్టారు? సమాజంలో ఆర్థికమైన భేదాలు ఉన్నాయి, ఆర్థికమైన భేదాలు లేదు, వాళ్ళని పైకి తీసుకుంటే. అలా అంటే మరి మనకి సిక్ సమాజం ఎంత సేవ చేస్తుంది మన దేశానికి? వాళ్ళ పర్సెంటేజ్ ఎంత ఉంది? వారికి మనం ఏం చేస్తున్నాం? ఓకే, వాట్ యు సెడ్, వారు తక్కువ పాపులేషన్ ఉంది, వారు ఏదో డిఫరెంట్గా ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని మనం చేసేమంటారు. మరి అదే సిక్ సమాజం కూడా దేశం కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించారు. వారు ఈ రోజు కూడా వాళ్ళ సేవాభావంలో ఉంటారు. ఎనీ గురుద్వార యూసి కంటిన్యూగా వారు ఎప్పుడు కూడా భోజనం పెడుతూనే ఉంటారు. అంటే నేను అదే చెప్తున్నానండి, దాన్ని జస్ట్ ఒక పాయింట్ కోసం తీసి చెప్పాలి అంటే దాని దగ్గర ఆన్సర్స్ ఏమీ ఉండవండి. తప్పు తప్పే, రైట్ రైటే, అది ఏదన్నా కానివ్వండి. సనాతన ధర్మం గురించి, అది వైరస్ అన్న వ్యక్తి గురించి అసలు మనం మాట్లాడుకోవడం, దాన్ని చర్చా కార్యక్రమాలు పెట్టుకోవడమే నా అభిప్రాయం ప్రకారం ఇట్ ఈస్ నాట్ రైట్. హౌ మచ్ బిగ్ దే ఆర్, ఏంటండి మనం ప్రొద్దున్న లెగిసి మొహం కడుక్కోవాలి అని తెలిసే విషయం కాడించి రాత్రి టైంకి పండుకోవాలి అని తెలిసే ఆ విషయం అంతా కూడా మన కల్చర్ మన లైఫ్ నేర్పిస్తుంది. దాన్ని వైరస్ లా పట్టుకుంది అంటే అయితే అలా కాదు, సన్ వస్తుంది, సన్ వచ్చినప్పుడు ఇండియాలో రాత్రి పడుకుందాం, పొద్దున్న మార్చేద్దామా సిస్టమ్ని? వై వీ ఆర్ ఫాలోయింగ్? A Muslim is not following that. A Hindu is not following that. Christian is not following. Everyone are sleeping in night. Sun rises, get up. Sunset, sleep. ఇందులో వర్గాలు ఏమున్నాయి? దీనికి సనాతన ధర్మం ఏం చేసింది? దానికి అడ్డేం పెట్టింది? అదే నేర్పిస్తుంది మనకి. ఇది ఇవాళ టాపిక్. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం. థ్యాంక్స్.